ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2-3 నెలల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయడంగా మోగిస్తుందా లేదా రానున్న రోజుల్లో తెలుగుదేశం కానీ బీజేపీ పొత్తు రాబోతుందా మనతో స్పందించడానికి మంగళగిరికి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హవా ఎలా ఉంది? అంటే గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే బెటర్గా చేశారని భావిస్తున్నారా? ఈరోజు పింఛను కూడా 3000 పెంచారు. అసలు ఏం చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన? 100%, మరలా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఘంటాపథంగా మేము చెప్పగలుగుతాం, ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకు అనంటే ఆయన చేసినటువంటి సంక్షేమం, ఇచ్చినటువంటి సంక్షేమం కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మన యొక్క ఆర్థిక బలాన్ని కూడా పెంచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానంలో పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకి పరిపాలన చేతికి అందిన వెంటనే 6 నెలల్లోనే కరోనా రావడం, 2 సంవత్సరాలు కరోనాలలో చాలా ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో కూడా కేవలం ఆయనకున్న ఈ 2.5 సంవత్సరంలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో కావచ్చు, ఆర్థికంగా ఎంతో బలోపేతం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ అదేవిధంగా 2 పక్కన ప్రతి ఒక్క పేదవాడికి అర్హతే ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళుతూ ప్రతి ఒక్కడికి కూడా నేరుగా వాళ్ళ ఇంట్లోనే సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి పరిపాలన కానీ ఇటువంటి సంక్షేమాలను ఇవ్వటం కానీ మేము చూడాల. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నవండి, తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకి కార్యకర్తలకి తప్ప మిగిలిన సామాన్య ప్రజలకు అందినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దీనికన్నా ముందు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుముందు కానీ ఇప్పుడు కానీ మొన్న కానీ జన్మభూమి కమిటీలో ఒకటి పెట్టుకునే వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంటి మీద జెండా కట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉన్న 2-3 పథకాలు కూడా ఇచ్చిన పరిస్థితి, అది కూడా లంచాలు తీసుకొని. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడలా, మతం చూడలా, పార్టీ చూడలా, ఏమి చూడలా, అర్హతే ప్రామాణికం. ఈయనకి అర్హత ఉందా అంటే మాత్రం అటు టీడీపీ వాడైనా సరే, ఇక్కడ మా ప్రాంతంలో అత్యధికంగా ఎవరికన్నా వచ్చినాయి అని అంటే కనుక తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఎంతోమందికి సంక్షేమాలు అందించారనమాట. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి అప్పుడు ఇటువంటి పరిపాలన కావాలనుకుంటారు కానీ వేరే పరిపాలన కోరుకోరు. ఇందాక మీరు అడిగారు ఇంకొక మాట, రానున్న రోజుల్లో తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకుంటారని. ఏమండి, 2014లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా జనసేన ముగ్గురు సంయుక్తంగా రాష్ట్రాన్ని అధికారాన్ని జనాలు వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చిన సందర్భంలో ప్రజలు కూడా వాళ్ళకి పట్టాన్ని కట్టారు. కానీ 2014 నుంచి 2019 వరకు మీ పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకంటే ప్రశ్నిస్తానికి పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయినా కూడా ఏ రోజు ప్రశ్నించట్లేదు. ఇకపోతే బీజేపీ ఇక్కడికి రాష్ట్రం విడిపోయిన తర్వాత చెంబుడు నీళ్లు నను గుప్పిడి మట్టి తీసుకొచ్చి చంద్రబాబు మొహానేశారు, కనీసం స్పందించలా, కళ్ళకద్దుకొని తీసుకున్నాడు. మళ్ళీ తర్వాత ఎలక్షన్లకు రాగానే 2019 ఎలక్షన్లకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో చట్టపట్టాలు వేసుకు తిరుగుతున్న నరేంద్ర మోడీని 6 రోజులు తిట్టాడు. ఇవాళ సిగ్గు లేకుండా అన్నీ వదులుకొని వాళ్ళు సంకలనం ఆగడానికి ప్రయత్నం చేస్తూ ఉండరు. ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగల ప్రజలండి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో రాష్ట్ర ప్రజలు తెలుసు కాబట్టి అటుపక్క వాళ్ళ విన్యాసాలు చూశారు, ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధిని చూశారు కాబట్టి 2024లో మరలా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం. 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఇల్లుకి తాళాలు వేసి కాశీకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తు అధికారంలోకి రావాలి, ప్రజల యొక్క కోరిక కూడా అంటున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఏం చెప్తారు? ఇది ప్రజల కోరిక కాదు, అచ్చెన్ గారి కోరిక లేదంటే పవన్ కళ్యాణ్ కోరిక. వాళ్ళ కోరికలు కోరికలుగానే ఉంటాయి కానీ కోరికలు నెరవేరే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఎవరు? ఎందుకంటే మనం గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి మొక్కుంటాం, స్వామి నాకు నేను ఇలా మొక్కున్నాను, నాకు ఈ కోరికను తీర్చు అని. అలాగే వీళ్ళు కూడా రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నారు, అయ్యా ఒకసారి మాకు
పట్టం కట్టండి, మేము ముగ్గురం కలిసి వస్తున్నాము మళ్ళీ పట్టం కట్టండి అని. ప్రజలు సిద్ధంగా లేరు, వీళ్ళ కోరికలను మన్నించరు కూడా. ఎందుకంటే చూశారండి 2014లో వీళ్ళ ముగ్గురు యొక్క విన్యాసాలు చూశారు. 2024లో రాష్ట్ర ప్రజలు, ప్రజలకు ఎవడైతే మేలు చేస్తాడో వాడికే వెళ్తున్నారండి, వాడికే ఓటేస్తారు. ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నాడు, ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమన్నారు, ఇది మరో శ్రీ ఇలా సంక్షేమాలు ఇచ్చుకుంటా పోతా ఉంటే మరో శ్రీలంక అవుతాను. ఈ సన్నాసి వచ్చి ఏమన్నా చేస్తాడా, సింగపూర్ని చేస్తాడా, ఈడొచ్చి ఏమన్నా సింగపూర్ని చేస్తాడే ఏంది, సింగపూర్ని చేస్తాను, అమెరికాని చేస్తాను, జపాన్ చేస్తానని గ్రాఫిక్స్లో ఈ మనకున్న 5 సంవత్సరాల్లో ఊదరగొట్టాడు. ఇంకా చేస్తాడు, ఇంకా చేస్తాడు. ఏం చేశాడు, బూడిది చేశాడు, ఏం చేయలే. ఒకటి, ఈ పక్కనే ఉన్నటువంటి కృష్ణానది, మా పక్కనే కృష్ణానది, దాని పక్కనే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ 4.5 సంవత్సరాలు కట్టాడండి. వాడికి అధికారం రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత సీనియర్ నాయకుడు ఏంది, పరిపాలన దక్షత బాగా ఉంది, మెండుగా ఉంది. జగన్ జూనియరు, ఇతనికి ఏమి పరిపాలన మీద పట్టు లేదన్న ఆలోచనతో కొంతమంది మేధావులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. కానీ ఏం పీకాడు, ఏం చేశాడు రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో? నిజంగా అభివృద్ధి చేసుంటే ఇవాళ ముఖ్యమంత్రి కూడా అతనే ఉండేవాడు కదా. అతను ఏమీ చేయలేదు. ఒక ఫ్లైఓవర్ కడతానికి నీకు 4.5 సంవత్సరాలు పట్టింది, సిగ్గుండాల. తర్వాత అదే బందర్ రోడ్లలో బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ ఎన్ఎల్లో కట్టాడు అనేది విజయవాడ ప్రజలు చూశారు. చెప్పండి సార్, ప్రస్తుతం రాజకీయ సమీకరణలు మారుతున్నాయి, అనేక మంది కొత్త కొత్త పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి, నాయకుల చేరికలు కూడా జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది ఈ వీటన్నిటి ప్రభావం కూడా ఖచ్చితంగా వైసీపీ మీద పడదంట? 100% పడదని నేను గంటపదంగా చెప్పగలుగుతానండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎలక్షన్లు సమీపించే క్రమంలో రోజుకో పార్టీ, గంటకో పార్టీ పుట్టుకొస్తానే ఉంటుంది. ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా కలిసి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ అడ్డుకోలేరు. రకరకాల పార్టీలు వస్తూ ఉంటాయి. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికిస్తానని ఇంకొకరు రావచ్చు, లేదు ఇంకొక కమ్యూనిటీకి సంబంధించిన, కులానికి సంబంధించిన, రేపొద్దున ఇంకొక కులానికి ఒక పార్టీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే దమ్ము ధైర్యం లేక ఇవాళ కుటుంబాల మధ్య విభేదాలు తీసుకొస్తున్నారు, అదేవిధంగా కులాల మధ్య కూడా కుంపట్లు పెట్టి కులానికి ఒక పార్టీని క్రియేట్ చేయించే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు, ఏంటంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అడ్డగోలుగా సంపాదించుకున్న డబ్బుతో ఇవాళ కులానికి ఒక పార్టీ పెట్టించి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచింది ఉన్నది ఎవరు రాయా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు అందరూ కూడా ఈయనకు అండగా ఉండారు. అందుకనే కులానికి ఓ పార్టీని సృష్టిస్తున్నాడు. కులానికి ఓ పార్టీని పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్లని ఆ కులపోళ్ళు లాగడానికని ప్రయత్నం చేసే దాంట్లో ఒక పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, ఎన్ని పార్టీలు పుట్టినా కూడా అంతిమంగా మళ్ళా 2024లో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది.